ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య కీలకమైన పోరు సిరీస్ విజేతను తేల్చే మ్యాచ్ మరి వేదిక ఎక్కడో తెలుసు కదా అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో అదొకటి దాదాపు ఒకటి లక్షల మంది కూర్చుని వీక్షించేంత భారీ మైదానం రెండు వేల పదిహేనులో స్టేడియం మొత్తాన్ని మూసివేసి కొంత భాగం కూల్చేసి మరీ పునర్నిర్మించారు దాదాపు ఐదేళ్ల పాటు సాగిన ఈ పనులు రెండు వేల ఇరవై నాటికి పూర్తయ్యాయి దీనికోసం ఎనిమిది వందల కోట్లను వెచ్చించడం విశేషం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్ధం అహ్మదాబాద్ స్టేడియంకు నరేంద్ర మోడీ స్టేడియంగా నామకరణం జరిగింది నరేంద్ర మోడీ స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని పిచ్ రిపోర్ట్ చెప్తోంది అదే సమయంలో స్పిన్ కు సహకరిస్తుందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి అయితే లక్నౌ పిచ్ మాదిరిగా మరీ ఎక్కువగా టర్నింగ్ ఉండదని క్రీజులో కుదురుకుంటే భారీ స్కోర్లే నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి ఎందుకంటే ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు నూట డెబ్బై నాలుగు పరుగులు ఇక్కడ జరిగిన ఆరు మ్యాచ్ల్లో తొలిసారి బ్యాటింగ్ చేసిన జట్టు మూడు సార్లు ఛేదన చేసిన జట్టు మూడు సార్లు గెలవడం విశేషం బ్యాటింగ్ కు సంబంధించి అభిమానులు తప్పకుండా వినోదం లభిస్తుందని తెలుస్తోంది తొలి రెండు మ్యాచ్ల్లోనూ భారత్ టాప్ ఆర్డర్ ను త్వరగా పెవిలియన్ చేర్చిన కివీస్ తో జాగ్రత్తగా ఉండాల్సింది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే శుభ్మన్ గిల్ ఇషాన్ కిషన్ రాహుల్ త్రిపాఠికి జట్టులో స్థానం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా కివీస్ స్పిన్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటర్లు అవుట్ అవడం అభిమానులను నిరుత్సాహానికి గురిచేసే అంశం క్లిష్టమైన సందర్భాల్లో ఓపిక్ ఆడాల్సిన అవసరం ఉంటుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ రెండో టీ ట్వంటీ మ్యాచ్ లో సూర్యకుమార్ ఆటతీరు ఎప్పుడూ దూకుడుగాడే సూర్య కీలకమైన సమయంలో సంయమనం పాటించి మరీ జట్టును గెలిపించాడు అహ్మదాబాద్ పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో ఈసారి కూడా న్యూజిలాండ్ తన పార్ట్ టైం బౌలర్లను రంగంలోకి దించడం మాత్రం ఖాయం ఎందుకంటే లక్నౌ మ్యాచ్లో ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్ చేయించింది అందులో ఐదుగురు స్పిన్నర్లే ఉండడం గమనార్హం మిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో భాగంగా వచ్చే ఏడాది పుట్టి ప్రపంచ కప్ కోసం జట్టును సిద్ధం చేస్తోన్న విషయం తెలిసింది ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆడగలిగే అనుభవం ఆటగాళ్లు పొందాలి